గుంటూరు రైతులకు ఇచ్చిన హామీల మేరకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలో భాగంగా కన్నా లక్ష్మీనారాయణ ఇంటి వద్ద నిరసన దీక్షలో పాల్గొన్నారు. కన్నా మాజీ మంత్రులు రావెల కిషోర్ బాబు, శనకాయల అరుణ, తాళ్ల వెంకటేష్ యాదవ్. ప్రజల సొమ్ము ఉప్పు బెల్లాలాగా పంచుతూ ప్రధాన రంగాలైనటువంటి వ్యవసాయ అభివృద్ధిని పూర్తిగా దొంగలో తొక్కినటువంటి మాట, పూర్తిగా రైతుని గాలి వదిలేసి ప్రధానంగా 2020-21 సంవత్సరానికి 45 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రొక్యూర్మెంట్ టార్గెట్గా పెట్టుకుంటే ఇప్పటికీ 22 లక్షల టన్నులు మాత్రమే ప్రొక్యూర్ చేసి పశ్చిమ రైతుల్ని గాలి వదిలేసి పిల్లర్లకు వదిలేయడం వల్ల రైతులు మరి తక్కువ మద్దతు ధర కన్నా కూడా అనేక వంకలు పెట్టి మిల్లర్లు తక్కువ కొనుక్కుంటున్నటువంటి మాట రైతులు పడేటువంటి ఇబ్బంది మనం చూస్తా ఉన్నాం. ప్రొక్యూర్ చేసిన ధాన్యానికి కూడా